ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటి వరకు దృష్టి పెట్టలేదు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే లోక్సభ ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది దీంతో ఆయన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే ప్రయత్నంపై ఎక్కువ ఫోకస్ పెట్టారు దాదాపు మూడు నెలల పాటు కోడ్ అమల్లోనే ఉంది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన కేవలం మూడు నెలలు మాత్రమే బాధ్యతలను నిర్వహించారు అనుకోవాలి ఈలోపు మంత్రివర్గ విస్తరణ పీసీసీ చీఫ్ ఎంపిక వంటి అంశాలతో హస్తనా టు హైదరాబాద్ హైదరాబాద్ టు హస్తనా తిరగడమే ఎక్కువ సమయం గడిచిపోయింది అయితే ప్రస్తుతం అన్ని కొలిక్కి వస్తున్న దశలో రేవంత్ రెడ్డి ఇక పాలనపై తన మార్కును చూపేందుకు సిద్ధమైనట్లే కనిపిస్తోంది కార్యదర్శులతో సమావేశమైన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి ప్రతీ నెలా సెక్రటరీలతో సమావేశం ఉంటుందని చెప్పారు వచ్చామా వెళ్ళామా అన్నట్లు ఉంటే కుదరదు అని తేల్చి చెప్పేశారు పనిచేసే అధికారులకు తన సహకారం ఉంటుందని లేని వారికి చర్యలు ఉంటాయని కూడా ఐఏఎస్లకు హెచ్చరికలు జారీ చేశారు కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయడమే మానుకున్నారన్న ఆయన తాను కూడా ఇకపై ఆకస్మిక తనిఖీలను నిర్వహిస్తానని చెప్పారు ఫీల్డ్ విజిట్ చేస్తానని కూడా చెప్పారు ఆకస్మిక తనిఖీలలో జిల్లాలోని అధికారులను ఇక పరుగులు పెట్టించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలిసింది ఆసుపత్రులు విద్యాలయాలు వంటి వాటిని ఆకస్మిక తనిఖీలు చేసి అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకునేలా రేవంత్ నిర్ణయాలు భవిష్యత్తులో ఉండబోతున్నాయి అని ఆయన మాటలు బట్టి అర్థమవుతుంది ప్రభుత్వ అధికారులు కేవలం ఆఫీసులో కూర్చుంటే సరిపోదని ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలను పరిష్కరించేలా రేవంత్ రెడ్డి గట్టి నిర్ణయమే తీసుకున్నారు అధికారులను కంట్రోల్లో పెట్టాలంటే తాను నేరుగా రంగంలోకి దిగక తప్పదు అని ఆయన భావిస్తున్నారు ఫీల్డ్ లెవెల్లో కొంత తనకు అవగాహన ఉంటేనే చర్యలు ఇప్పటి నుంచే ప్రారంభించవచ్చునని ఆయన నమ్ముతున్నారు మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్లు జనానికి దూరమైనందుకే వారు ఓటమి పాలయ్యారని ఆ తప్పు తాను చేయకూడదు అని నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది బహిరంగ సభలతోనూ సంక్షేమ పథకాలతోనూ జనం మనసు చూరగొనలేమని ఎన్నికల ఫలితాలతో స్పష్టం కావడంతో జనానికి దగ్గరగా వెళ్లాలని రేవంత్ రెడ్డి గట్టి నిర్ణయమే తీసుకున్నారు అందుకే మంత్రివర్గ విస్తరణ ముగిసిన తరువాత ఇక ఆకస్మిక తనిఖీలతో పాటు క్షేత్రస్థాయి పర్యటనలకు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు చంద్రబాబు కూడా ఆకస్మిక తనిఖీలు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ జనంలో ఎక్కువ సమయం ఉన్నందున గెలిచారు అన్న లెక్కలతో రేవంత్ రూట్ మార్చారని అంటున్నారు